లాభాలు పండిస్తున్న తైవాన్ బొప్పాయి సాగు. వ్యవసాయంతోనే ఆరోగ్యం ఆనందం అంటున్న కృష్ణా జిల్లా రైతు. ఏ పంట సాగైనా అధికోత్పత్తి సాధించే దిశగానే రైతు ఆలోచన ఉంటుంది. వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం తీసే పద్ధతులతో రైతు సేద్యంలో ముందడుగు వేస్తున్నాడు. ఈ గమ్యంలో ఆటుపోట్లు అనేకం. అయితే ఆధునిక సేద్య పద్ధతుల ఆసరాతో, పక్కా మార్కెటింగ్ ప్రణాళికతో సాగులో ముందడుగు వేసే రైతుకు తిరుగుండదని నిరూపిస్తున్నారు రైతు కొత్తపల్లి విజయ్ కుమార్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన ఈయన సమీపంలోని కొణతలపాడు గ్రామంలో బందరు హైవేకి ఆనుకుని 4.5 ఎకరాల భూమి ఉండటంతో పక్కా మార్కెటింగ్ ప్రణాళికతో బొప్పాయి సాగుకు శ్రీకారం చుట్టారు. ఆగస్టులో నాటిన ఈ పంట నుండి డిమాండ్కు అనుగుణంగా కోతలు జరుపుతూ కిలో బొప్పాయిని 16 నుండి 25 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. తోట హైవే పక్కనే ఉండటంతో చిన్న షాపును ఏర్పాటు చేసి పండ్లను విక్రయిస్తున్నారు. తోట వద్దే ఫ్రెష్ ఫ్రూట్ లభించడంతో వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. తోటంతా పూర్తిగా డ్రిప్ను ఏర్పాటు చేసి పాలీమల్చింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. నల్ల రేగడి నేల అయినప్పటికీ ఎత్తుమడులపై బొప్పాయి నాటడం వల్ల సమస్యలు చాలా వరకు తగ్గాయి. అయితే పక్క రైతు బెండతోట వేయటంతో తెల్లదోమ సమస్య వల్ల బొప్పాయి కాపు కొంత దెబ్బతింది. ప్రస్తుతం ఆ ఇబ్బందిని కూడా అధిగమించి ఎకరాకు 35 నుండి 40 టన్నుల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు విజయ్ కుమార్. ప్రస్తుతం కృష్ణా జిల్లా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఫర్టిలైజర్స్ షాపు నిర్వహిస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని అత్యంత మక్కువతో కొనసాగిస్తున్నారు. వయసు 70 ఏళ్లు పైబడిన అలుపెరగని ఉత్సాహం ఈయన సొంతం. బొప్పాయి సాగులో రైతు కొత్తపల్లి అనుభవాలను కర్షక మిత్ర ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తున్నారు. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. ఇప్పుడు పండ్ల తోటల సాగులో ఈ బొప్పాయి సాగుకి చాలా ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. అయితే పంట పండించడంలో విజయం సాధించిన వాళ్లే దీంట్లో మంచి ఆదాయం గడించగలుగుతున్నారు. మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారండి? సుమారు 4 ఎకరాలండి. 4 ఎకరాల్లో చేశాను. మా సొంత భూమి అండి. ఇది లోగడ చెరికేసేవాడిని అండి. ఇప్పుడు కావాలి కమర్షియల్గా బొప్పాయికి చేద్దామని చెప్పి రోడ్డు పక్కన ఉంది కదా, మార్కెటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి బొప్పాయికి వచ్చాను నేను. విజయవాడకి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో కొణతనపాడు గ్రామం అండి. ఇది కంకిపాడు మండలం. మాది స్వగ్రామం వచ్చేటప్పటికి ఈడుపుగల్లండి, కంకిపాడు మండలమే. ఇటు విజయవాడ వైపున ఉంటుందండి మా ఊరు. ఇది సొంత వ్యవసాయ భూమి అండి. దానివల్ల ఇది కావాలని నేను బొప్పాయి చేశాను. మార్కెట్ కూడా బాగుందండి. నగరాల్లో ప్రజలకు కూడా బాగా అవగాహన పెరిగింది. బొప్పాయి తింటే మంచి పోషక విలువలు ఉంటాయని, అలా షుగర్ పేషెంట్లకి మంచి ఆహారం అని, పోషకాహారం అని చెప్తా ఉన్నారు. మార్కెట్ పరంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయండి మీకు? మార్కెట్ ఈరోజు 15 రూపాయలు 16 రూపాయలు అట్లా ఉందండి. గట్టిగా ఇవాళ అన్ని చోట్ల తోటలు కొంచెం బొప్పాయి తోటలు ఈ వైరస్ వచ్చి కాయ తగ్గింది. దానివల్ల మార్కెట్ వస్తుందండి. నేనైతే ఈరోజు 20 రూపాయలు చేసి ఇచ్చాను. సొంతంగా వచ్చి 25 రూపాయలు కేజీ చేసి దాని మీద స్లిప్ అంటిచ్చేసేసి అమ్మేస్తున్నానండి. ఇక్కడ నగరానికి దగ్గర ఉన్నారు కాబట్టి వాల్యూ అడిషన్ చేసి అమ్ముకుంటున్నాను. నాకు అవకాశం ఉంది. నేషనల్ హైవే పక్కన అండి, విజయవాడ మచిలీపట్నం రోడ్లో నేషనల్ హైవే పక్కన కాబట్టి వచ్చేవాళ్ళందరూ చూసి చేలో ఫ్రెష్ కాయ అని చెప్పి తీసుకుని పట్టుకెళ్ళిపోతున్నారండి. చూసేవాళ్ళు కూడా తోట పక్కనే కనపడుతూ ఉంది కాబట్టి దాన్ని గురించి ఎవరు ఆలోచించేయట్లేదు. నేను కూడా అట్లాగే రేపు అమ్మక ఈరోజు సాయంత్రం కోసేసి ప్రొద్దున్నే మార్కెటింగ్ చేసేస్తాం. ఇప్పుడు ఈ తైవాన్ రెడ్ లేడీ 786 ఈ తైవాన్ రకాలు వచ్చిన తర్వాత ఈ బొప్పాయి విలువ పెరిగిందండి, అంటే దిగుబడి పెరిగింది. కమర్షియల్గా రైతుకు మంచి ఇన్కమ్ ఇచ్చే పంటగా ఉంది. మీరేమంటారు? మంచి ఆదాయం గల పంటేనండి. దీనికి వైరస్ అది రాకూడదండి. వైరస్ వస్తే కొంచెం కాపు తగ్గుతుంది. ఇప్పుడు అదే జరిగిందండి. కొంచెం గ్యాప్ కనపడతాను చూడండి మీరు. అది ఈ మధ్య బెండ తోట వేసాడు మా పక్క రైతు. దానివల్ల దానికి ఉండే తెల్లదోమ దీనికి వచ్చింది. అది నేను చెప్తే అతను ఆగేవాడు కానీ నాకు అంత ఆలోచన లేదు. బెండ తోటకి తెల్లదోమ ఉంటుందని. అది కనుక లేకపోతే తెల్లదోమ వైరస్ లేకపోతే మంచి ఆదాయ వనరు పైరండి.
బొప్పాయి చుట్టూ ఈ షేడ్ నెట్లు అమర్చి బయోసెక్యూరిటీ మెజర్స్ అవలంబిస్తే కొంత ఈ రసం. నాకు అంత ఆ రోజున అంత అవగాహన లేక ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, అది మన కూడా ఎవరు చెప్పారు. ఆ షేడ్ నెట్లు ఏర్పాటు చేస్తే కింద వచ్చే పురుగు రాకుండా కొంతవరకు ఈ వైరస్ ఆగేది. వైరస్ లేదు ఇప్పుడు తోటలో, కానీ రసం పీల్చే పురుగు ఇప్పుడు లేదండి, వచ్చిందండి. మళ్ళీ నేను దానికి కావాల్సిన స్ప్రేయింగ్లే చేసేటప్పటికి అది కొంత ఆగిపోయింది, ఇప్పుడు బాగానే ఉందండి. మధ్యలో కొంత కాపు వదిలేసింది అయినా ఇప్పుడు మళ్ళీ పైన పోత వస్తుంది, బాగా వస్తుందండి. కొత్త పోత అంతా మళ్ళీ బాగా వస్తుంది. తర్వాత వచ్చేది నిలకడగా ఇది 18 నెలల దాకా ఉంటుందండి. జాగ్రత్తగా చేసుకుంటే మార్కెటింగ్ అండి మెయిన్, మార్కెటింగ్ చేసుకుంటే రూపాయి వస్తుంది. నాకంటే హైవే ప్రక్కన ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. లేదు వచ్చిన వాళ్ళకైనా సరే వాళ్ళకి 20 రూపాయలు కనుక అమ్ముకోగలిగితే అసలు మంచి ఆదాయం అన్న రూపాయలండి. గతంలో ఈ బొప్పాయి తోట దాదాపు 22 నెలలు 24 నెలల వరకు కొనసాగదండి, నాటిన 2 సంవత్సరాల వరకు. ఎకరానికి దాదాపు 50, 60, 70, 100 టన్నులు తీసిన రైతులు ఉన్నారు. ప్రస్తుతం 25-30 టన్నులు వస్తే మంచి దిగుబడి వచ్చింది అని చెప్పుకునే స్థాయికి వచ్చిందండి బొప్పాయి. ఎందుకని అంటారు? ఇప్పుడు ఎక్కువ రోజులు ఉంచిన కొందుకి కాయ సన్నం వస్తుంది, వెయిట్ రాదు. రోజులు ఉంచిన కొందుకి పైకి వెళ్ళిన కొందుకి కాయ సన్నం. ఇప్పుడు కింద కాయ వచ్చేదాడికి మీకు బాగా బరువు వస్తుంది, మళ్ళీ తీసి మళ్ళీ మొక్కేసేసుకుంటున్నారండి. అప్పుడు మీ వాళ్ళకి బరువు కలిసి వచ్చేసి ఈల్డింగ్ ఎక్కువ కనపడుతుంది. ఇదే అట్లా ఉంచితే కాస్తుంది, సైజు తగ్గిపోతుంది. సైజు తగ్గిపోతే ఎన్ని కాయలు అయితే మీకు బరువు వస్తాయండి. కొనేవాళ్ళు కూడా మార్కెట్లో మరీ చిన్న కాయ అనేటప్పటికీ మార్కెట్ అవ్వదు. అంటే ఇప్పుడు వైరస్ ప్రభావం వల్ల కూడా నాటిన 16 నెలలకే తోటలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది ఉందండి. అది కొంత కొన్ని చోట్ల అది కూడా ఉంది, వైరస్ ప్రభావం ఎక్కువైంది అనుకోండి, తోట తీసేయాల్సిందే తప్పదు. దానివల్ల ఉంచిన నష్టపోవటమే కానీ ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు మీరు 40 టన్నుల దిగుబడి ఆశిస్తున్నారు, మధ్యలో కొంత గ్యాప్ ఉన్నా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే పోత ఆశాజనకంగా ఉంది. ఆశాజనకంగా ఉంది కాబట్టి వస్తుందని ఆలోచనలో ఉండాను నేను. ఈ 4 ఎకరాల్లో నాటే అంటున్నారు బొప్పాయి తోట, ఈ మొక్కలు మధ్య ఎలా దూరం పెట్టారు, చాళ్ళ మధ్య ఏ విధంగా దూరం ఉందండి? నేను 6 అడుగులన్నర పెట్టానండి, ఎటు చూసినా 6 అడుగులన్నర ఎటు చూసినానండి, పొడవు వేడ ఎటు చూసినా. ఎన్ని మొక్కలు వచ్చినాయండి ఎకరానికి? 1000 మొక్కలు అండి ఎకరానికి. దానికంటే 900 మొక్కలు వేసుకుంటేనే బాగుంటుందండి. 7 అడుగుల దూరం పెట్టి 7 వరకు పెట్టి 900 అడుగు మొక్క వేసుకుంటేనే ఈ వైరస్ ఒకదానికోటి కలిసేటప్పుడు కొంచెం ఎక్కువ అవుతుందండి. అదే ఖాళీ ఉంటే అంత వైరస్ రాదు, పాపులేషన్ తగ్గినా కానీ దాని ఎలా మనకి కాయ ఓట వస్తుంది. మొక్కల మధ్య పోటీతత్వం కూడా తగ్గుతుంది పోషకాలకు. మొక్కలకు వచ్చే డిసీజ్ కూడా గాలి ఆడి ఎప్పుడు ఆడిందో ఒక మొక్క ఆనకుండా ఉంటే మీకు డిసీజ్ తగ్గుతాయండి. సాధారణంగా నల్లరేగడి భూమిలో కలుపును అణగదొక్కడం చాలా కష్టం. అయితే ఈ తోటలో ఏర్పాటు చేసిన పాలీ మల్చింగ్ వల్ల ఆ సమస్య లేదు. భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు తెగుళ్ల బెడద కూడా తగ్గింది. భూమిలోని తేమను బట్టి డ్రిప్ ద్వారా నీరందించడం, నీటిలో కరిగే ఎరువులను ఫర్టికేషన్ పద్ధతిలో అందించడం వల్ల తోట ఆరోగ్యంగా పెరిగింది. మీరు పూర్తిగా పాలీ మల్చింగ్ చేశారు, తోట డ్రిప్ కూడా అమర్చారు, ఎలా చేశారు దీన్ని? ఇదంతా నాకు గవర్నమెంట్ ఏమి నేను అడగలేదండి సబ్సిడీ. డ్రిప్ కూడా సొంతంగా ఏర్పాటు చేసుకున్నాను, అట్లాగే మల్చింగ్ షీట్ కూడా సొంతంగా ఏర్పాటు చేసుకున్నాను. బెడ్లు వెడల్పు ఎంత చేశారండి? బెడ్లు 3 అడుగులండి వెడల్పు, ఎత్తు అడుగు చేశాను. ఈ బెడ్లు అనేవి ఎంత ఎత్తు ఉంటే అంత బాగుంటాయండి. ఎందుకంటేనండి బొప్పాయికి నీరు ఎక్కువ తగలకూడదు. ఎక్కువ బెడ్ ఎత్తుంది అనుకోండి, ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా ఆ మొక్కకి తడి తగిలితే కుళ్ళు తెగులు అనేది ఒకటి ఉంది. అందుకని చెప్పి బెడ్లు బాగుంటే బాగుంటుందండి, మొక్క బాగుంటుంది. మల్చింగ్ షీట్ ఏర్పాటుకి ఎంత ఖర్చు అయిందండి మన ఎకరానికి? మల్చింగ్ షీట్కి నాకు ఈ 4 ఎకరాలకి 42,000 ఖర్చు అయిందండి. 24 మైక్రాన్ అని అది తీసుకొచ్చి వేసానండి. సుమారుగా ఎకరానికి 10,000 అయింది. 10,000 అయిందండి. మొక్క ఎక్కడి నుంచి తెచ్చారు? నాకు ఇక్కడికి చారా 13 రూపాయలండి. అనంతపూర్ నుంచి రామకృష్ణారెడ్డి గారు అని ఆయన ఇచ్చారు నాకు మొక్కలు. ఇక్కడికి చారా 13 రూపాయలండి. ఇది 15 తారీఖు నేను ప్లాంటేషన్ చేశానండి. వాళ్ళు 1 నెల రోజులు మొక్కలు మాకు ఇచ్చారు. 15 మార్చికి 7 నెలలు నిండి. ఇప్పటి వరకు అంటే నాటిన 5 నెలల నుంచి మనకి కాపు మొదలవుతుంది. కాపు మొదలవుతుందండి. కాపు మొదలై నిదానంగా కాపు తయారైపోయి ఇప్పుడు తయారు కోస్తున్నానండి. ఇప్పుడు కాయలు కోసి అమ్ముతున్నాం. ఎన్ని నెలల నుంచి కోస్తున్నారండి? ఎన్నో నెలల నుంచి? సుమారు 1-20 రోజుల నుంచేనండి, నెలలు కూడా కాదు. 20 రోజుల నుంచి నా కాపు కాయ పక్వానికి వచ్చే రంగు వస్తేనే కోస్తామండి. పంట రంగు రావాలి, కోస్తే పచ్చికాయ కోస్తే ఆగదండి, చెడిపోతుంది.
ఎన్ని టన్నులు కోసారండి ఇప్పుడు వరకు? సుమారు ఇప్పటికి ఒక 2 టన్నులేనండి. ఇంక ఇప్పుడు వస్తుంది ఇక్కడ నుంచి బాగా. నాకు ఎకరానికి 2 టన్నులు కోసారు. ఎకరానికి 2 టన్నులు. బొప్పాయిలో ప్రధానంగా పోషక యాజమాన్యం చాలా కీలకం అని చెప్తారు. కాపు నిరంతరాయంగా వస్తూ ఉంటుంది కింద నుంచి పై వరకు. మీరు ఎలాంటి పోషక యాజమాన్యం చేస్తున్నారండి? పోషకాలు బాగా అవసరం అండి వీటికి. ఎందుకంటే ఈ కాయ వచ్చే సైజుని బట్టి దీన్ని బట్టి నేను ఏరిస్ కంపెనీ వాళ్ళ అవన్నీ నేను ఎక్కువ ఆలయ వాడతానండి. నాకు వస్తా ఫెర్టిలైజర్ షాప్ ఉంది, సేల్ కూడా అదే ఎక్కువ చేస్తాను నేను. దాన్ని బట్టి నేను వాళ్ళ సలహాలు, వాళ్ళ టెక్నికల్ వాళ్ళు వస్తూ ఉంటారండి ఇప్పటికప్పుడు. ఈ వాళ్ళు పోషక లోపము ఈ ఆకులను బట్టి చెప్తారండి, కాయని బట్టి చెప్తారు. చెప్పగానే వాళ్ళు చెప్పంగానే ఇప్పుడే మీరు వచ్చే ముందు వచ్చారండి, వస్తే వాళ్ళు ఈరోజు బొరాన్ ఇవ్వమన్నారు. ఎందుకంటే కాయ కొంచెం షేప్ మారేదవిడికి ఇవ్వమన్నారు. ఇప్పుడు అది కూడా డ్రిప్ ద్వారా నేను ఇచ్చేస్తానండి, ఈరోజు ఇస్తాను. ఎకరానికి ఎంత ఇస్తారు? ఎకరానికి 750 గ్రాములండి. మీరు నాటిన దగ్గర నుంచి ఎలాంటి పోషకాలు అందించారండి దీనికి? అంటే దుక్కిలో కానీ నాటిన తర్వాత కానీ ఎట్లాంటి పోషకాలు? అంటే దుక్కులండి నేను ఎక్కువ పెంటపోగే చేశానండి. ఎకరానికి 10 ట్రక్కులు తోలాను. 10 ట్రక్కులు కూడా నిండు ట్రక్కులు తోలి బాగా జిమ్మేసేసి కలయిదున్ని ఈ బెడ్లు లాగానండి. దాని బలమే ఈ చెట్లు ఇంత బలంగా రావడానికి కారణం అండి. ఆ బెడ్ల మీదకి వచ్చేసింది మొత్తం. దాని ద్వారా నేను డ్రిప్ ద్వారా నీళ్ళు ఇవ్వటం. ఈ పోషకాలు అనేది అన్ని రకాలు వాడతానండి. మ్యాగ్మిక్స్ వాడతాను, మ్యాక్స్ వాడతాను, బొరాను, సల్ఫరు. ఆ లోపం మీద ఉంటే అది వాళ్ళు వచ్చి ఎప్పుడు లోపం మీద ఉందని చెప్తే దాన్ని అమ్మటే మేము దాన్ని అమలు పరుస్తారు. నత్రజని, భాస్వరం, పొటాషియం అనేది నియమబద్ధంగా వాడాలి కదండి బొప్పాయికి? అండి నేను అది ఈ ఇచ్చే వాటిలోనే ఇప్పుడు 12/61 అని ఒకటి ఇస్తారండి వీళ్ళది. దాంట్లో భాస్వరం ఉంటుంది, నత్రజని ఉంటుంది. అంతేగాని నేను ఇట్లా మా మెన్యూర్గా తీసుకొచ్చి అప్లై చేయాలి ఇంతవరకు. అట్లాగే పొటాష్ కూడానండి 0.045 అని ఉంటుంది. డ్రిప్ ద్వారా ఇచ్చేసేయచ్చు. నేను ప్రతి వారం 10 రోజులు ఏది లోపం అనుకుంటే అప్పుడు వాళ్ళు చెప్తే చేసేస్తానండి. మనకు కూడా అర్థం అవుతుంది కానండి, వాళ్ళు టెక్నికల్ వాళ్ళు కదా, వాళ్ళు కొంచెం మన మీద అబ్జర్వేషన్ ఎక్కువ. బొప్పాయి సున్నితమైన పంట, చీడపీడలకు త్వరగా లొంగిపోతుంది. రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదకరమైన వైరస్ తెగుళ్ల బారిన పడే అవకాశాలు ఎక్కువ. రైతు విజయ్ కుమార్ బొప్పాయి సాగుకు సంబంధించి ప్రైవేటు కంపెనీకి చెందిన సాంకేతిక సలహాలు పాటించి నియమబద్ధంగా యాజమాన్యం చేపడుతున్నారు. బొప్పాయిలో పిండి నల్లి సమస్య అని, తర్వాత తెల్లదోమ, తామర పురుగులు అని రకరకాల సమస్యలు ఉంటాయి. రసం పీల్చి పురుగులు ప్రధాన సమస్య దీనికి. దాని ద్వారానే వైరస్ తెగుళ్ళు అనేవి వ్యాప్తి చెందుతుంటాయి. వీటి నివారణకి ముందస్తుగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నివారణకి చేస్తూనే ఉంటామండి. వాళ్ళు వచ్చి చూసి చెప్పిందల్లా ఏదన్నా అవసరం అయితే చేస్తాం. ఇప్పుడు నేను డీకంపోజర్ వాడతాను, అది వేస్ట్ డీకంపోజర్ వాడతాను. అంటే అది పురుగు దీనికి కాదండి, కింద వానపాములు అనేది డెవలప్ అవుతాయండి. జీవామృతానికి ప్రత్యామ్నాయం అండి. దానివల్లనే నేను ఇప్పటికి ఈ తోటకు 5-6 సార్లు ఇచ్చాను. నేనే సొంతంగా కలుపుకుని నేనే చేస్తాను 7 నెలల కాలంలో. అట్లా కాకుండా వాళ్ళు వచ్చి ఇదిగో ఇది తప్పు ఉందని చెప్తే దానికి సంబంధించింది ఆవు పంచకం ఇట్లాంటివి కొన్ని కలిపి చెప్తారండి, వాళ్ళ మందులు కూడా చెప్తారు. ఏదైనా పోషకాలు ఇస్తే వైరస్ కూడా తగ్గుతుందండి. పోషకాలు లేక ఎప్పుడు ఇదైందో వైరస్ తొందరగా తేడా వస్తుంది. మొక్క బలంగా పెరిగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, సో ఆటోమేటిక్గా చెడపెళ్ళు అనేది తక్కువగా ఉంటుంది. తగ్గుతుందండి, ఆ తేడా ఉందండి. నేను బాగా ఎప్పటికప్పుడు ఇవ్వటం వల్లనే నాకు అనుకున్నంత వైరస్ రాలేదు. బొప్పాయిలో నీటి యాజమాన్యం అనేది చాలా కీలకం అని చెప్తారండి. నీరు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది. మరి మీరు డ్రిప్ ద్వారా ఇస్తున్నారు, ఎలా అందిస్తున్నారండి? చూసుకోవటం అండి ఎప్పటికప్పుడు ఈ నిమ్మ సరిపోతుందా లేదా. అందులో ఇది నల్లరేగడి నేల. ఎక్కువైనా మళ్ళీ కుళ్ళు తెగులు వస్తుందండి. అందుకని నేను ఏ రోజుకారో చూసి వాళ్ళు ఎక్కువగా ఉందనుకోండి రేపు కట్టేస్తాను, ఓ రోజల్లో వదలవండి. మళ్ళీ చేను ఆరిపోతుంది ఎండలకి. మళ్ళీ వాటి చూడాలండి ప్రతిరోజు. రైతు వచ్చుకుని వచ్చి 1-2 సార్లు తోట చూసుకోవాల్సింది. ఈ తైవాన్ రెడ్ లేడీ 786 యొక్క ప్రత్యేకత ఏంటంటే కాయ సైజు పెద్దగా ఉండటం. అయితే చాలా తోటల్లో కాయ బాగానే ఉంటుంది, రంగు ఉంటుంది, కానీ రుచి ఉండట్లా. అంటే కాలానుగుణంగా వర్షాకాలంలో భూమి స్వభావాన్ని బట్టి కూడా ఉంటుందండి. రుచి అనేది భూమి స్వభావాన్ని కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ తైవాన్ రెడ్ లేడీలో ఇప్పుడు ఆ బారుకాయ ఉండ రుచి, రౌండ్గా ఉన్న కాయ ఉండదండి, తగ్గుతుంది. ఇదే చేను, ఇదే ఇది మీకు ఈ బారుగా ఉండకాయ కోసు తినండి, అది కాయ తింటే దా ఇది రుచిగా ఉంటుంది.
అంటే ఒకే చెట్టులో ఒకే వెరైటీ ఇలా రకరకాల షేపులో రావడానికి కారణం ఏంటంటారు? ఇక నర్సరీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో వచ్చేస్తాయండి, వాళ్ళు సీడ్ పెట్టిన దాన్ని పెట్టేస్తారు. ఈ రౌండ్ కాయ వచ్చేటప్పుడు కొంచెం రుచి తగ్గుతుంది కొద్దిగానండి, ఓ ఇదేం కాదు, కొద్దిగా తగ్గుతుంది. కాయ సైజు ఎంత వచ్చే అవకాశం ఉంటుందండి బరువు? కేజీన్నర నుంచి 2 కేజీలు 2.5 కేజీలు కూడా ఉన్నాయండి. సరాసరి బరువు మన కేజీన్నర వస్తుంది? కేజీన్నర వస్తుందండి, సరాసరి బరువు కేజీన్నర వస్తుంది. మొక్క పైకి వెళ్ళిన కొద్దికి సైజు రాదండి, మొదట్లో కాసిన కాపు మీకు ఆ సైజు వస్తుంది. సుమారుగా ఎన్ని నెలలు ఇలాంటి కాపు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు ఇది 7 నెలలు నిండి నేను చెప్తాను, 7 నెలలు నిండి ఇప్పుడు కాపు కోస్తున్నాం, ఇది టైం అండి. కాదు సుమారుగా ఒక 14 నెలల వరకు మంచి కాపు తీసుకునే అవకాశం ఉంటుంది మనకి. మనం పోషణను బట్టి రావచ్చు, నేల పరిస్థితిని బట్టి, వాతావరణ పరిస్థితి, మనం చేసే యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా దాన్ని బట్టి రావచ్చు. కాయ కోత అనేది మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా కోస్తూ ఉంటారు మీరు? అవునండి, మార్కెట్ డిమాండ్ వాళ్ళు వచ్చినప్పుడే ఆ సారకాయ అంతా చూసుకుని పండిందా లేదా అనేది చూసుకుని వాళ్ళే కోసుకుంటారండి. మంచికాయ వాళ్ళకి కావాల్సిన కాయ కోసుకుంటారు, మనం కాటా పెట్టి ఇచ్చేసేయచ్చు. మార్కెట్ డిమాండ్ ఎలా ఉందండి ఇప్పుడు? ఈరోజు నాకంటే హైవే పక్కన కనుక 20 రూపాయలు చేసి అమ్ముతున్నానండి. మామూలుగా మార్కెట్ ఎవరేజ్ చూస్తే వాళ్ళు 16 రూపాయలు 17 18 కూడా అమ్ముతారు. రైతు డిమాండ్ బట్టి ఆ రోజు వాళ్ళు అట్లాగే వస్తారని మేము కూడా ఆ రోజు డిమాండ్ బట్టి అమ్ముతాం, వాళ్ళు వచ్చేదాన్ని బట్టి. అంతేగాని ఇది ఒక రేట్ అనేది నాకు తెలిసేం లేదు. తోట వద్దే షాపు ఏర్పాటు చేసి పండ్లను మార్కెటింగ్ చేయటం రైతు విజయ్ కుమార్ కు అన్ని విధాలుగా కలిసొచ్చిన అంశం. కిలోకి సరాసరిన 20 రూపాయలు ధర లభించటం అంటే సాగులో లక్షల రాబడిని ఈ రైతు సొంతం చేసుకున్నట్లే. పంట అమ్మే ముందు ప్రతి రైతు మార్కెట్ స్థితిని గమనించి ముందడుగు వేస్తే నష్ట భయం ఉండదంటున్నారు విజయ్ కుమార్. ఇప్పుడు నేను మార్కెటింగ్ ఉందండి, నేను ఒక్క ఊరు ఊరుకోను, నేను వెస్ట్ గోదావరి కూడా ఫోన్ చేసి అడుగుతాను మీరు ఏ రేట్ అమ్మారు. అట్లాగే కృష్ణా జిల్లాలో భగవాన్ రెడ్డి గారు అని వీళ్ళందరూ ఇటు తోటలూరు ఇటు భద్రిరాజుపాలు వాళ్ళందరినీ కూడా రోజు మార్కెటింగ్ అడుగుతాను. ఎంత పండించి మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఉపయోగం లేదండి. మనం ఏదో పండి మనకే వస్తుంది రేట్ అని అమ్ముకోవటం కాదండి. అసలు ఈరోజు మార్కెట్ ఎంత ఉంది లేదు, మార్కెట్ లేదని మీద ఎక్కువ చెప్తే వాడు వెళ్ళిపోతాడు. తెలుసుకోవాలండి. యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్లో 30 రూపాయలు ఉన్నప్పుడు 20 రూపాయలు ఇస్తానంటే ఆనందపడే పరిస్థితి కాదు, తెలుసుకుని ముందు అడిగేయాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలి మార్కెట్ అండి మెయిన్. పంట పండించడం ఒక ఎత్తు అయితే మార్కెట్ చేసుకోవటం ఒక ఎత్తు. మనకు మార్కెట్ డబ్బులు రావాలంటే మార్కెటింగ్ ఏ రోజు దారో తెలుసుకోగలరు. సాధారణంగా బొప్పాయిలో కిలోకి 10 రూపాయల రేట్ వస్తే రైతుకి ఆదాయం ఆశాజనకంగా ఉంటుందని చెప్తారు. ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి అంటున్నారు, అది ఏ రకంగా అండి? ఖర్చులు పెరిగినాయంటే మామూలుగా ఈ లేబర్ కూడా బాగా ఖర్చు, కూలీలు కూడా బాగా పెరిగిపోయిందండి. రెండోది 10 రూపాయలు అనేది ఇదివరకటి మాట అండి, అది ఇప్పుడు 10 రూపాయలు అయితే అసలు చాలదు, ఖర్చులకు చాలదు. దీన్ని కనపడకుండా ఈ పోషక పదార్థాలు అనేవి చాలా ఖరీదుగా ఉంటాయండి, దానివల్ల మాకు 10 రూపాయలు అంటే అసలు ఇవాళ అంటే ఎప్పుడు 10 రూపాయలు వస్తుంది, ఎప్పుడు 20 రూపాయలు వస్తుంది అనేవి లేదండి. 1 రూపాయి 5 రూపాయలు కూడా పోయిన సంవత్సరం కరోనా టైంలో 5 రూపాయలు కూడా అమ్మారు, తప్పలేదు, దారి లేదు. ఆ రోజున మార్కెట్ అది, ఇవాళ మళ్ళీ అదే బొప్పాయికి 15 రూపాయలు, కరోనా ఉందండి 20 రూపాయలు కూడా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ అట్లా దెబ్బ కొట్టింది, ఈ సంవత్సరం మళ్ళీ మార్కెట్ ఉంది. ఎందుకంటే ఈ కరోనా టైంలో బొప్పాయి వాడితే మంచిది అని చెప్పి అందరూ చెప్పడంతో ఇప్పుడు రోజువారి ఇంటికి వెళ్ళేవాళ్ళల్లా బొప్పాయికాయ కొనుక్కెళ్తున్నారు. అది కొంత ఉపయోగం కూడా ఉందండి. ప్రొద్దున్నే తింటే దానివల్ల స్టమక్ ట్రబుల్ ఇవన్నీ రావు, బాగుంటుందండి. సో మీరు మార్కెట్ సిటీకి దగ్గర ఉన్నారు కాబట్టి నిలబెట్టి అమ్ముకోగలుగుతున్నారు రేట్ని? అమ్ముకోగలుగుతున్నానండి, నాకు దగ్గర ఉండటమే, సిటీ దగ్గర ఉండటమే నాకు మార్కెట్ కలుస్తుందండి. ఖర్చు ఎంత అవుతుందండి మనకి ఎకరానికి సుమారుగా? సుమారు నాకైతే ఈరోజుకి 1.5 లక్షల పైన అయిందండి ఎకరానికి. అంటే నేను నాకు తర్వాత కూడా చేసిన పనులను ఇప్పుడు డ్రిప్ ఉందండి ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఆ రోడ్డు ఉంది నాకు తర్వాత ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆ రోడ్డు కూడా దీని మార్కెట్ అక్కడి నుంచి కాయ మోయాలంటే మొయ్యలేరని చెప్పి అది చిన్నగా రోడ్డు వేసాను, అది నాకు తర్వాత కూడా ఏ పైరు పెట్టుకున్నా నాకు ఉపయోగపడుతుంది. అట్లా నాకు కొంచెం ఖర్చు ఎక్కువైంది కానీ జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి 1 లక్ష రూపాయల్లో చేసేసుకోవచ్చు. రేటు కలిసి వస్తే ఎంతైనా అమౌంట్ రావచ్చు, అది రైతు అదృష్టం. మీరు ఎకరానికి 40 టన్నులు ఆశిస్తున్నారు? ఎకరానికి 40 టన్నులు ఆశిస్తున్నాను. ఇక్కడ నుంచి వాతావరణం బాగుంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, లేదంటే 40 టన్నుల వరకు వస్తుందని ఆలోచన ఉండాను. కొత్తగా ఈ బొప్పాయి సాగు చేసే రైతాంగానికి మీ అనుభవపూర్వకంగా మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? సాగు చేయొచ్చండి, శ్రద్ధ ఉండాలి, రైతుకి వేయటం కాదు
ముందు మొక్క పెట్టడం కదండి. పెట్టిన రోజు నుంచి ఏ రకంగా అసలు అది పెరుగుదల ఉంది, ఏమన్నా వైరస్, చిన్న మొక్కలు కూడా వైరస్ వస్తుందండి. దాన్ని ఆ రోజు నుంచి చూసుకుని దానికి పోషక పదార్థాలు తగ్గి అట్లా అయిందా, ఏం తగ్గింది లేదనుకుంటే మనం దాన్ని ఆ వైరస్ రాకుండా ఏం చేసుకోగలగాలి. అన్నీ జాగ్రత్త చేసుకుంటే బాగానే వస్తుంది. ఇప్పుడు వైరస్ అనేది సర్వసాధారణం అయిపోయింది. వైరస్ వచ్చిన రైతు మొత్తం పెట్టుబడి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అది వైరస్ వచ్చినప్పుడు మనం దానికి తగిన చర్య, జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే దాన్ని కంట్రోల్ చేయొచ్చండి. తర్వాత వచ్చి ఆకు మళ్ళీ బాగానే వస్తుంది. అంతేగాని వైరస్ వచ్చింది ఇది మనకెందులే తీసేద్దామంటే కుదరదు. ఇప్పుడు ఏవో దగ్గరికి వెళ్తే ఆయన వచ్చి చూసి చెప్తారు, ఏమండి ఇది ఇది అని చెప్తారు. అట్లాగే హార్టికల్చర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి చూసి చెప్పమన్నా చెప్తారు. మళ్ళీ రైతు కూడా ఆ చొరవ ఉండాలండి, వెళ్ళి మాట్లాడి చేసుకునే చొరవ ఉండగలగా. ముఖ్యంగా అది అవసరం. యాప్లు కూడా రైతులకు అందుబాటులోకి వచ్చినాయి. సమస్యను ఫోటో తీసి చూపిస్తే ఇమీడియట్గా దానికి సొల్యూషన్ చూపించే కంపెనీలు ఉన్నాయి. టెక్నికల్గా అట్లా కూడా వచ్చారండి. మేము తీసి వాట్సాప్లో పెడితే మీకు ఆకులు అన్నీ చూసి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రావటం లేట్ అవుతుందని అనుకోండి చెప్తారండి. అంటే సలహా మీరు ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో కూడా వ్యవసాయంలో ఇంత యాక్టివ్గా ముందడుగు వేస్తున్నారు, మీ యొక్క ఆరోగ్య రహస్యం ఏంటండి? మా నాన్నగారు నేర్పింది అదండి, మా పెద్దలు నేర్పింది వ్యవసాయం. ఇప్పుడు కూడా వ్యవసాయంలోనే ఉన్నాను. ఇక అది అదే మా పిల్లలు చేస్తారు కానీ ఇంత ఇదిగా చేయలేరు. నాకు మట్టుగా అది దాని మీద ఇంట్రెస్ట్. తమ్ముడు కూడా ఇదే పనిలో ఉంటాడు. ఇప్పుడున్న జనరేషన్లో ఆ పట్టుత్వం కనపడలేదు, ప్లస్ ఆ సంకల్ప బలం కూడా లేదు. కారణం ఏంటంటారు? అసలు వాళ్ళందరూ చదువుకున్నాము, మేము ఏదో చేసేద్దామని అనుకుంటున్నారండి. వాళ్ళు ఏం చదువుకున్న దానికంటే ఎక్కువ సంపాదించే అవకాశం వ్యవసాయంలో ఉంది. వాళ్ళందరూ ఆఖరికి వ్యవసాయంలోకి రావాల్సిందేనండి. ఎంత చదువుకున్నాను నేను మట్టుకు అదే ఆలోచనలో ఉంటాను. చదువుకున్న వాళ్ళందరూ మీరు ఎప్పటికైనా వ్యవసాయంలోకి రావాల్సిందే. ఇది లేకపోతే మీకు మనుగడ లేదు. స్థిరమైన జీవన విధానం ఇది, ప్రశాంతంగా ఉంటుందండి, ఆరోగ్యకరంగా ఉంటుంది. నూతన సాగు పద్ధతుల పట్ల నిరంతర శోధన, సేద్యంలో నిత్య పర్యవేక్షణ, అవగాహన, అంకిత భావం ఉంటే వ్యవసాయంలో ఎవరైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారు రైతు కొత్తపల్లి విజయ్ కుమార్. రోజుకి 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కి నిరంతర వ్యాయామం చేసే ఈయన వ్యవసాయ పనుల పర్యవేక్షణతో ఆరోగ్యాన్ని పదిలం చేస్తున్నారు. ఉన్న ఊరిని వదిలి ఉద్యోగాల కోసం కాళ్ళరిగేలా తిరిగే కంటే చదువుతో సంపాదించిన జ్ఞానాన్ని వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగిస్తే ఉన్న ఊర్లోనే అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తోంది ఈయన అనుభవం. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ కర్షకుడికి ఆకుపచ్చ వందనాలు తెలియచేస్తోంది కర్షక మిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.